100 ఓట్లు నలభై ఓట్లు కాంగ్రెస్ కు నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు మారరాలు. వాళ్ళు మారేది ఏమైనా 30 ఓట్ల గురించే, 30% ఓట్ల గురించే కొట్లాడాలి. యూత్ ఉంది, ఆ యూత్ గురించే కొట్లాడాలి తప్ప ఈ కదిమ 40 ఓట్ల గురించి వాళ్ళు ఏం వద్దనో వాళ్ళే వేస్తారు ఓట్లు. అలా బ్రెయిన్లో ఫిక్స్ అయిన వాళ్ళు ఉన్నారు 40% మంది. ఆ ఓట్ల గురించి కాదు, ఈ 30% ఓట్ల గురించే కొట్లాడాలి వాళ్ళు. కానీ వాళ్ళ దాంట్లో ఎట్లా మరి ఇసుకుని క్యాడర్ పెడతారు, జానరెడ్డి పెడతారా, వాళ్ళే ఓరు పెడతారు, జానరెడ్డి పెట్టినా వస్తాడు, ఓరు పెట్టినా వస్తాడు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్కు పక్కా ఓట్లు ఇక్కడ, ఇది మాత్రం పక్క. అన్ని రావాల్సిన అన్ని ఇస్తురా. అంతే ఇప్పుడు ఆయన అంతే తెలంగాణ పార్టీ రాజీనామా చేసింది ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఏం మనకు మాకు అన్ని పార్టీలో పోవు చెయ్యము, గిజునే గీటం తిరుగుతాం ఇంకంతే. ఓటు ఏమన్నా పోతాం తెలంగాణకి వేస్తాం. ఇల్లు అట్లా ఇచ్చాడా? మాకు ఇల్లు నేను కట్టుకుని ఇల్లు 2.5 చెత్తు 2.5 రేపు ఏది ఇవ్వలేదు. ఇవ్వని మాట ఎందుకనాలే? కాంగ్రెస్ ఓట్లే చీరుస్తాడు కానీ వేరే పార్టీ ఓట్లు ఏం చేరవలేడు. కాంగ్రెస్ అమ్మంటే రాజగోపాల్ రెడ్డి అమ్మటి కొన్ని ఓట్లు పోవచ్చు, ఎందుకంటే కొంతమంది వెళ్తారు, అందరు వెళ్ళరు. ఎవరింట్లో మన ఇంట్లో కొట్లాడైతే మాత్రం అందరూ మన కలిపి ఉంటారా? నలుగురు అన్నదమ్ములు అయితే ఇద్దరు అటుంటారు, ఇద్దరు ఇటుంటారు, అందరు ఇటు రారు. ఇగో నాయకుడు ఎట్ట తయారవుతాడు? పబ్లిక్ తోటే నాయకుడు తయారవుతాడు. ఎంత ఇంకా రుణది ఏం లేదు. ఇక్కడ చూసేది ఏముంది? హైకమాండ్ చూస్తాడు. కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉన్నాడు కాంగ్రెస్ కలిస్తాడు, టీఆర్ఎస్ పార్టీ అభిమానం ఉన్నాడు టీఆర్ఎస్ చూస్తాడు. ఇక్కడ క్యాండిడేట్ని ఎవరు చూడరు. ఆడ చూసేది కేసీఆర్ని చూస్తారు, ఇక్కడ సోనియా గాంధీని చూస్తారు, రేవంత్ రెడ్డిని చూస్తారు, ఆడనేమో నరేంద్ర మోడీని, తర్వాత అమిత్ షాని చూస్తారు. అంతే, వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళకే టికెట్లు వచ్చేది. ఇప్పుడు బీఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళకే కానీ వచ్చేది. ఇప్పుడు ఆయన ఎంత తిరిగినా కానీ బీఫామ్ చెప్పితే ఉత్తదేగా. ఇండిపెండెంట్ ఎవరు గెలిచి సత్తా లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కమ్యూనిస్ట్ ఓట్లు కొన్ని, తర్వాత టీడీపీ ఓట్లు కొన్ని ఉన్నాయి. అవి ఎవరికి పడితే వాడు గెలుస్తాడు, అది పక్క. ఇది తగ్గఫోర్ ఉంటుంది ముగ్గురికి, ఉండడానికి ఏం కాదు. అన్ని మా ముగ్గురికి వస్తున్నాయి. ఏంది అది? ఆగడే మాట్లాడుతున్నా ఆగరాదు. ఈ ముగ్గురికి పోటీ గట్టిగానే ఉంటుంది, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో కొన్ని చీలుస్తాడు. వీక్ అయ్యేది కొంతవరకు కాంగ్రెస్, కాంగ్రెస్ బలంగా ఉన్నా కూడా ఏంటంటే చీల్చినప్పుడు ఏమంటే కొంచెం వీక్ అవుతుంది కదా. టీఆర్ఎస్ ఓట్లు పెద్దగా ఏం చీలవు నాకు తెలిసినంతవరకు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మీద కొద్దిగా అంత వ్యతిరేకత ఏమైనా వస్తే కాస్త కూర్చొని రావచ్చు. ఎవరు? ఓడిపోయినోడు కూడా నేనే గెలిచిన అని చెప్తుండు. ఇప్పుడు ఆడ రిజల్ట్ వచ్చి ఓడిపోయేస్తే నేను కౌంటింగ్లో వెనకబడితే పడవచ్చు, కానీ మోరల్గా నేనే గెలిచిన అని కూడా చెప్పుడు. ఇప్పుడు ఎంతమంది లీడర్ లేరు అట్లా ఇప్పుడు చెప్పుడు చెప్పుకోవచ్చు, ఎందుకంటే అట్లా చెప్పుకోకపోతే అసలు లేరుగా. అట్టిపోయి పీసీసీ వాళ్ళ అన్నకో తమకో ఇస్తే ఆయనకు తృప్తి వాసు గెలుస్తుంది. పో యాలపతి వాళ్ళు చేయను నేను. రాజగోపాల్ రెడ్డి మరి బీజేపీ మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళాడు కదా, ఇందులో సంది అభివృద్ధి ఆగిపోయింది అని మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్తున్నాడు. అభివృద్ధి అవుతుందా? అభివృద్ధి ఏమైతే తెలియదు కానీ ఆయన చేసిస్తేనే గొప్పతనం. టీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడ్డా వస్తారు టీఆర్ఎస్ ఓడని నిలబడి ఈయన మాత్రం రాడు రాడు యాలపతి వాళ్ళు చేయమను కొడసమని వస్తాయి. మొన్న ఏదో మిత్రపక్షం అని అందరం అలవెలుసుగా పోదామని ఓటు వేసినాం, గెలిపించినాం. గెలిచిండు, మంచిగానే ఉన్నాడు. ఈ ఊళ్ళో ఒక 4-5 ఇండ్లు కట్టించిండు రాజగోపాల్ రెడ్డి. కట్టించిండు ఇండ్లు, కట్టించిండు పేదలకు, ఏం లేనులకు ఇండ్లు కట్టించిండు, మంచిగానే చేసిండు. ఇక అలా పరపతి ఎట్టేటట్టు ఉందో ఏం కాదో, ఇక మనకు పెద్దది విషయం మనకు తెలియదు కదా. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాళ్ళకి తెలుసు, మాది సిపిఎం పార్టీ. ఇక మేము వాళ్ళని అంతా పట్టించుకోము. ఆయన ఎక్కడ పోతే మాకేం సార్? బీజేపీలో కొని ఆయన టీఆర్ఎస్లో కొని అవి ఎక్కడ పోతే మేము చెప్తున్నాం మా సిపిఎం పార్టీ అని. ఇక వాళ్ళ గురించి మేము చెప్పాలంటే మేము ఏం చెప్తున్నాం చెప్పు. ఇప్పటికైతే వచ్చిండు, మంచిగానే చేసిండు, మంచిగానే పోయింది. కానీ మరి ఆయన ఎట్టెట్టుందో ఆ బాధ, ఆ బాధ గురించి ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ ఏముండు వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు మంచిగానే చేసిండు. మళ్ళీ ఆయన ఏం ప్రాబ్లం వచ్చిందో ఏం కాదో వాళ్ళ పెద్దలకు మనకు సమస్య మనకు తెలియదు. రేవంత్ రెడ్డి మొన్న వచ్చినారు రేవంత్ రెడ్డి సార్, ఆయన కన్నా ఈయనేగా ఫస్ట్ లీడింగ్ అయ్యారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం అక్కడక్కడ తిరిగి వచ్చిండు, ఫస్ట్ అయితే ఈయనేగా ఇల్లే కదా. ఇక వాళ్ళకి మనకు పెద్దోళ్ళకు మనం ఏం పోతాం చెప్పు. మనం వాళ్ళ నుంచి ఏం మాట్లాడలేం. మనం చెడు మాట్లాడినా మనకు మంచిది కాదు. చెడు మాకు చేసిండు, మంచిగానే చేసిండు, వచ్చిండు మిత్రపక్షమైనా. మేము
గెలిపియాలి మాకు పనులు చేస్తాం చేశాం లేనిలకు నాలుగు ఐదు ఇండ్లు కట్టించిండు మంచినే చేసిండు ఇక మళ్ళీ వాళ్ళది భవిష్యత్తు మనకు తెలియదు సార్ అది ఇక మేమైతే సిపిఎం పార్టీ ఇక్కడ నాలుగు ఐదు ఉన్నాయి కేసీఆర్ వచ్చే అవకాశం టీఆర్ఎస్ వచ్చే అవకాశం మనం ఏం చెప్పలేము టీఆర్ఎస్ వచ్చేది ఆయన అది అంటుండు ఇది అంటుండు రుణమాఫీ చేస్తాడు రుణమాఫీ అట్నే పోయింది లక్ష రూపాయల రుణమాఫీ ఇక ఆయన చేసేది ఎక్కడెక్కనో చేస్తుండు అక్కడనే చేసుకుంటుండు ఇక్కడైతే మాకు డెవలప్ ఏం లేదు మా యాద్రి భువనగిరిలో ఇక్కడ నారపురం మండలంలో మాకైతే ఏం చేయలే ఇండ్లు కట్టిస్తాడు పేదవానికి ఐదు లక్షలు ఇస్తాడు భూమి చూసుకోరన్నాడు ఆ భూమి చూపించినా ఇల్లు లేదు ఏం లేదు బెడ్రూమ్ నన్ను కట్టిండ్రు ఆ సిల్వేర్లో బెడ్రూమ్లు కట్టిండు మంచిగానే ఉంది ఎవరికి పేదవానికి కట్టిన పేరే కానీ పందులు కుక్కలు మనుషులు అంతా ఆగం ఆగమని ఆ బెడ్రూమ్లు మళ్ళీ ఇక్కడ పడగరాయి కాడ బెడ్రూమ్లు కడుతుర్రు అవి ఎవరికి ఇస్తాడో ఏం కథ వేస్ట్ చేస్తుండ్రు కానీ ఏం పని సక్కడం లేదు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు మంచిగానే ఉన్నారు కానీ ఉంటే ఏం సక్కనం ఏ పనులు అయితే లేవు చేస్తుర్రు చేసిన ఎంత ఉపయోగం చెప్పు అక్కడక్కడ ఆయన ఇదివరకైనా చేసినంత పని ఇక్కడ మాకు లేదు ఏ పార్టీ అయితే కానీ ఏదో పార్టీ ఉన్నా డెవలప్ చేయాలి చేస్తేనే డెవలప్లో పెద్దగా అవుతాం పరపతి మంచిగా ఉంటుంది కానీ ఇక మనం చెప్పలేము సార్ అది అది ఏది ఆ మనుషులకు ఇచ్చినా ఇవాళ బాగుపడతారు కదా ఇప్పుడు మూడు రెండేళ్ళు కథం అయిపోయినాయి అవి బెడ్రూమ్లు కట్టిన మంచిగానే ఉంది మేము సిపిఎం పార్టీ సార్ వెలవేసిన మా మేము చెప్తున్నాం కదా కాంగ్రెస్కి వేస్తాము బీజేపీకి వేస్తాము అనేలేదు ఇక మాది ఉంది ఆయన ఎట్టయితుందో ఏం కదా మేము చెప్పలేము కదా ఇప్పుడు ఆయన నిలబడుతుడు గెలిపిస్తాం ఈయన గెలిపాడు గెలిపిస్తాను ఆయన ముచ్చట కాదు ఆయన ఓట్లు వచ్చినాడు ఎక్కడ పోతుందో ఏం కాదో అలవేసేటట్టుంటే అట్ట మేము పారాయితం ఇక దాని గురించి మేము చెప్పాలంటే ఏం చెప్పలేము మేము ఇక మాది ఇక్కడ ఉంది మా మండలం.